వేల మంది భక్తులు ఈ గుడికి వచ్చి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఘటన జరిగినందుకు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. దేవాలయం పై దాడులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఈ భైరవస్వామి గుడికి సీసీ కెమెరా లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మా తరపు నుంచి ఈ దేవాలయానికి సీసీ కెమెరా ఒకటి డొనేట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ ఎస్ఏ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి దాడులు మళ్ళీ ఎక్కడ జరగకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. ప్రతి ఒక్క దేవాలయానికి కానీ మసీదులు కానీ ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా సీసీ కెమెరాలు లేకపోతే ఆ టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చిలకు ఏదానికైనా సరే సీసీ కెమెరాలు పెట్టించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. దేవాలయాలకి వచ్చే పరిస్థితి చూస్తుంటే నిజంగా ఈరోజు దేవాలయాలు రేపు మసీదులు ఆ తర్వాత చర్చిల మీద కూడా ఈ విధంగా దాడులు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈరోజు కులాలకి మతాలకి తేడా లేకుండా అందరి మీద కూడా దాడులు జరగడం జరుగుతుంది. ఈరోజు దేవాలయంలో ఎటువంటి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చిండదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మీద దాడులు, కులాలు మతాల పేరుతో ఒకరి మీద చిచ్చు పెట్టడాలు, దేవాలయం ఆఖరికి దేవాలయాల మీద దాడులు జరగడం అనేది కూడా ఎంత దురదృష్టమని మన రాష్ట్రానికి పట్టబోతుంది అనేది కూడా మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాము. ఈరోజు చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏ ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులు కూడా దీని మీద స్పందించకపోవడం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనందరం కూడా. ఎందుకంటే ఈరోజు దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఎటువంటి దీని గురించి యాక్షన్ తీసుకోకపోవడం అనేది కూడా మా అందరు కూడా లేనిపోని డౌట్లు ఈరోజు ప్రజలకి వాళ్ళే కలిగిస్తున్నారు. ఈరోజు మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పిన తర్వాత కూడా అన్ని దాడులు జరుగుతున్నాయి. ఈరోజు చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువ చేయడము కేవలము హిందువుల మీద కాదు, రేపు పొద్దున ముస్లింస్ ని టార్గెట్ చేస్తారు, తర్వాత ఎస్సీలకి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయట్లేదు. ఈరోజు దేవాలయం మీద దాడులు చేసి హిందువులని బాధ పెడుతున్నారు, అదేవిధంగా ముస్లింస్ కి సంబంధించిన స్కీములు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంతవరకు అవి కూడా పక్కన పడేసినారు. అదేవిధంగా ఎస్సీలకి పోనీ వాళ్ళని నమ్మి ఎస్సీలు ఓట్లు వేసిన వాళ్ళకి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తున్నారా అంటే అట్లా ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద వాళ్ళు పెట్టే కంప్లైంట్స్ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎస్టీల మీద చెంచుల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇట్లా ఎవరికి ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేస్తారు రాష్ట్రం మొత్తాన్ని కూడా. మేము డిమాండ్ చేస్తున్నాము ఈ దేవాలయం పైన దాడులు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ను పట్టుకోవాలా మీరు? లేదు మీరు పట్టుకోలేమని చేత కానీ మీరు వదిలేస్తే మాత్రము అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా ఒక టీమ్ ఏర్పాటు చేసి ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా ఒక ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ దాడులు కేవలము దేవాలయం పైన దాడులే కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అల్ల కలోలం లేపుతున్నారు. వాళ్ళు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి ప్రతి ఒక్క రోజు ప్రజలు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు.